హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీనాదెల్లా ఫ్యాక్ట్స్ వార్. ఈ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫోటోలో చూస్తున్న ఈ స్వామీజీ గురుకుల గోరండాకు చెందిన ఆచార్య ఒకరు. జనసంఘ అంటే పూర్వ బీజేపీ టికెట్పై ఎంపీ అయ్యారు. అతను ప్రభుత్వ వసతి తీసుకోలేదు. ఢిల్లీ 6 మార్కెట్లోని సీతారాంకు చెందిన ఆర్య సమాజ్ మందిరంలో నివసించేవారు. అక్కడ నుండే పార్లమెంటుకు కూడా నడిచి వెళ్ళేవారు. తన జీతం మొత్తాన్ని ప్రతి నెల రక్షణ శాఖకు విరాళంగా ఇచ్చేవారు. ప్రతి ప్రశ్న జవాబు చెప్పడానికి ముందు పార్లమెంట్లో వేదమంత్రాన్ని పఠించే మొదట ఎంపీ ఆయన మాత్రమే. ఈ వేదమంత్రాలన్నీ నేటికీ మన పార్లమెంట్ కార్యకలాపాల రికార్డులో నేటికీ చూడవచ్చు. గోవధను ఆపాలని ఆయన ఒకసారి పార్లమెంట్ గురావా చేశారు. ఒకసారి ఇందిరాగాంధీ పీఎంగా ఉన్న టైంలో ఈ స్వామీజీని ఒక 5-స్టార్ హోటల్కి ఒక సమావేశానికి పిలిచారు. అక్కడ అందరూ భోజనం ప్రారంభించినప్పుడు అందరూ బఫే కౌంటర్ వైపు నడవడం ప్రారంభించారు. కానీ ఈ స్వామీజీ అక్కడికి వెళ్ళలేదు. అతను తన జోబీలో నుండి 2 ఎండు రొట్టెలను తీసి బఫే కౌంటర్ నుండి నేల మీద కూర్చోవడం ప్రారంభించారు. ఇందిరాగారు, జీ మీరు ఏం చేస్తున్నారు? మీకు ఇక్కడ ఆహారం లేదా? ఈ 5-స్టార్ హోటల్లో ఏర్పాట్లన్నీ ఎంపీల కోసమే మాత్రమే చేయబడ్డాయి. మీరు ఇవి సేవించకుండా ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారు అని అడిగారు. దానికి అతను ఇలా అన్నారు, నేను సన్యాసిని. ఎవరు ఈ రొట్టెలను ఉదయం భిక్షలో ఇచ్చారు? ప్రభుత్వ డబ్బులతో రొట్టెలు ఎలా తినగలను అన్నారు. ఇందిరాకు కృతజ్ఞతలు తెలుపుతూ హోటల్ నుండి ఒక గ్లాస్ నీరు మరియు మామిడి ఊరగాయ ముక్కను తీసుకున్నారు. ఇందిరా నిరాకరించినప్పటికీ తాను తీసుకున్న వాటిని కూడా డబ్బు కూడా చెల్లించారు. ఈ గొప్ప పార్లమెంట్ సభ్యుడు మరియు సన్యాసి ఎవరో మీకు తెలుసా? సన్యాసి స్వామి రామేశ్వరనంద్జీ, హార్డ్ ఆర్య సమాజ్. ఇతను గోవు అంటే ప్రాణం, గోవు గొప్ప మాత భక్తుడు. స్వామీజీ హర్యానాలోని కన్నల్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇలాంటి గొప్పవాళ్ళు భారతదేశంలో చాలామందే ఉన్నారు. కానీ మనం గాంధీ నెహ్రూలను తప్ప ఇలాంటి వారి గురించి చదవలేకపోయాము. బహుశా మనకెవరూ కూడా బోధించలేదు. ఇలాంటి యోగులు మునులు నడిచిన దేశం నాది. గొప్ప బిడ్డలను కన్నదిన తల్లి భారతమాత. జై హింద్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.